ఈరోజు రోడ్ షో సందర్భంగా ఇంద్రానగర్ గ్రామం నుండి 17th వార్డ్ ఇంద్రానగర్ మరియు గరీబ్నగర్ నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున రోడ్ షోలో పాల్గొనడానికి ఇంద్రానగర్ నుంచి ర్యాలీగా బయలుదేరినారు. ఈ ర్యాలీకి మన ఖుష్బు గారు, గులాం నబీ ఆజాద్ గారు మరియు అజరుద్దీన్ గారు వీళ్ళందరూ పెద్ద ఎత్తున నాయకులు రావడం జరుగుతుంది. మనకు తెలుసు, కేసీఆర్ గారి పాలన చూసినాం. ఈ 4.5 సంవత్సరాలలో ఆయన ఎటువంటి పాలన చేసిండు? ఇంటికో ఉద్యోగం అన్నాడు, 3 ఎకరాల భూమి అన్నాడు, మళ్ళా డబల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు. ఏమీ చేయలేక 4.5 సంవత్సరాలలోనే రాజీనామా చేసి ఈరోజు మన మీద భారం పోపి ఎలక్షన్లు తీసుకొని వచ్చినాడు. మనము వ్యక్తిగతంగా ఇక్కడ ఆలోచన చేసినట్టయితే ప్రసాద్ అన్న చాలా మంచి వ్యక్తి. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు వికారాబాద్కు 600 కోట్ల ఫండ్స్ తీసుకొచ్చినాడు, పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేసినాడు. మనం పోయినసారి మనం కారు గుర్తు కొట్టేసి ప్రజలందరూ తెలంగాణ తెచ్చిండు కేసీఆర్ అని చెప్పి కారు గుర్తు కొట్టేసి కేసీఆర్ గారు గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. ఈసారి ఆలోచన చేయాలి, ఆయన మాటలు నమ్మి అప్పుడు కారు గుర్తు కొట్టేసినందుకు సంజీరావు గారు మన వికారాబాద్ని ఏ విధంగా వెనుకకు తీసుకుపోయిండో ప్రజలందరూ ఆలోచన చేయాలి. ఆయన కొట్టేసినందుకు వికారాబాద్ ఒక 20 సంవత్సరాలు ఎంటకపోయింది. ఆయన చేతగానితనం వల్ల మన రావాల్సిన ఔటర్ రింగ్ రోడ్ తాండూరు పోయింది, బైపాస్ రోడ్ తాండూరుకు తీసుకుపోయిండు. ఇదే విధంగా మన నియోజకవర్గానికి ప్రతిసారి కూడా మోసం జరుగుతుంది. అందుకు మనం గట్టి ఎమ్మెల్యేని గెలిపించుకున్నట్టయితే ఆయన పోరాటం చేసి అక్కడి నుంచి ఫండ్స్ తీసుకురావడం జరుగుతుంది. ప్రసాద్ కుమార్ గారు పెద్ద ఎత్తున ఆయన చాలా డెవలప్మెంట్ మీద, చాలా యాక్టివిటీస్ మీద చాలా కోరిక ఉంది. వికారాబాద్ని అన్ని విధాలా డెవలప్ చేసి ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువతకైతేనేమి, మహిళలకైతేనేమి ఇక్కడ పని కల్పించాలనే విధంగా మంచి మంచి ఫ్యాక్టరీలు కానీ ఇంకా వేరే పని కల్పించే విధంగా తీసుకురావడానికి ఆయన చాలా ప్రయత్నం చేస్తున్నాడు. మళ్ళీ మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మన వికారాబాద్ అనంతగిరి గుట్టకు శాటిలైట్ మన టూరిజం డెవలప్మెంట్ గురించి 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే దాని అప్పుడే హరిత రిసార్ట్స్ కట్టడం జరిగింది. హరిత రిసార్ట్స్లో కొందరు యువకులు పనిచేస్తున్నారు. మరియు ఇక్కడ కొత్తగడి నల్లపురం దగ్గర మన ప్రసాద్ కుమార్ గారు చేనేత జౌళి శాఖ మంత్రి ఉన్నప్పుడు ఆయన టెక్స్టైల్ పార్క్ అక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. కానీ తొందరలోనే ఎలక్షన్స్ రావడము, ఆయన ఓడిపోవడము, ప్రభుత్వం మారడము, టెక్స్టైల్ గురించి రంగానికి కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నందుకు ఆయన మొత్తం సిరిసిల్ల తీసుకొని పోయిండు. మొత్తం మన నియోజకవర్గాన్ని ఏ విధంగా అన్ని విధాలా నాశనం చేసేసిండు. ప్రజలు పెద్ద ఎత్తున ఆలోచన చేయాలి. అదేవిధంగా మన జిల్లాకు కూడా అన్యాయం జరిగింది. మన జిల్లా విషయం తీసుకుంటే ధనిక మండలాలన్నీ తీసుకుపోయి అక్కడ తీసుకుపోయిండు. మన వికారాబాద్ జిల్లాకు అన్ని పేద మండలాలు అంటే వనరులు లేని మండలాలను తీసుకొచ్చి మన జిల్లాని పేద జిల్లాగా చేసి ఎటువంటి నిధులు కేటాయించకుండా మనకు మోసం చేసిండు. అదేవిధంగా జోన్ విషయంలో మనము స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా హైదరాబాద్తో మనకు సంబంధాలు ఉన్నాయి. హైదరాబాద్ జోన్లో ఉన్నట్టయితే మనకు 60-70 కిలోమీటర్లనే మన ఉద్యోగులు పని చేసుకుంటూ ఉంటుండే. కానీ ఈరోజు మన జోన్ని తీసుకుపోయి జోగులాంబ జిల్లాలో కలిపి ఉద్యోగులకు, మళ్ళీ ఇప్పుడు వచ్చే ఉద్యోగుల పిల్లలకు పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతుంది. అది 240 కిలోమీటర్ల దూరం ఉంది. మనం అక్కడ పోయి రావడము చాలా ఇబ్బంది అవుతుంది. అక్కడ బస్ సౌకర్యం లేదు, ట్రైన్ సౌకర్యం లేదు. మనకు హైదరాబాద్ జోన్లో ఉన్నట్టయితే బస్ సౌకర్యం, ట్రైన్ సౌకర్యం అన్ని విధాలా మనకు మంచిగా ఉంటుంది. మరి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మనకు ఏర్పడినట్టయితే కాంగ్రెస్కు ఎందుకు ఓటు వేయాలంటే మనం మంచి మంచి పథకాలు పెట్టడం జరిగింది. మహిళలకు 6 సిలిండర్లు ప్రతి సంవత్సరానికి 6 సిలిండర్లు ఫ్రీ ఉన్నాయి. మళ్ళీ ఇంటి ముంగట ఖాళీ జాగ ఉంటే 5 లక్షల రూపాయలు రుణం అంటే ఫ్రీ లోన్ ఇచ్చి ఇల్లు కట్టుకోనికే, ఇందిరామ్మ ఇల్లు ఇచ్చినట్టు మనకి ఇల్లు కట్టుకోనికే ఉన్నది. మళ్ళీ ఇట్లా ఎన్నో పథకాలు, మంచి మంచి పథకాలు ఉన్నాయి. అందుకు నిరుద్యోగ యువకులకు, ఇప్పుడు డిగ్రీ పాస్ అయిన పిల్లలకు డిగ్రీ కంప్లీట్ అయి ఉండింటే నిరుద్యోగ భృతి కింద 3000 రూపాయలు ఉన్నది. అదేవిధంగా అన్ని పేదలకు, అందరికీ పేదలకు పెద్ద ఎత్తున ఉపయోగపడే పథకాలు ఉన్నాయి. కనుక కాంగ్రెస్ పార్టీకి చేతు గుర్తు ఓటేసి వికారాబాద్ నియోజకవర్గంలో ప్రసాద్ కుమార్ గారిని గెలిపించగలరని మరి ఒకసారి మీకు అందరికీ చేతులొచ్చి నమస్కరిస్తూ ముగిస్తున్నాను. ఇంద్రనగర్ నుంచి 1000 మంది కార్యకర్తలు ఇక్కడ నుంచి ర్యాలీగా బయలుదేరుతున్నారు. అదేవిధంగా 27వ వార్డు నుంచి అవసర కిషోర్ గారు మరియు రామ్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఒక 500 మంది యువకులతో ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. 27వ వార్డు
నాడు వాళ్ళందరికీ అక్కడ కృషి చేసిన వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారికి కూడా అన్ని విధాలా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు వచ్చిన వాళ్ళకి ఎంటకేం వేయం, వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు అయినా కానీ ఏ అవసరం ఉన్నా మేము ముందట ఉంది వాళ్ళ తీరుస్తూ వాళ్ళకు కూడా అందరితో పాటే చూస్తామని వాళ్ళకి హామీ ఇస్తున్నాను. ఈ అవకాశం ఆటో యూనియన్ తరఫు నుంచి ఒక 100 మంది రావడం జరిగింది. అదేవిధంగా మైనారిటీ యూత్ కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. అన్ని వర్గాల వారు ముందటుండి పనిచేస్తూ ఉన్నారు. ఈ వర్గం ఆ వర్గం అనే తేడా లేకుండా అన్ని వర్గాల వారు కలిసి కట్టుగా ఈ ఇందిరానగర్ 17th వార్డ్ గరీబ్ నగర్ మరియు 27th వార్డ్ శివరామ్ నగర్ కాలనీ ఇట్లా అందరు కలిసి ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ బుడగజంగం కాలనీ నుంచి కూడా వాళ్ళు పెద్ద ఎత్తున రావడం జరిగింది. మళ్ళీ ముచ్చ సంఘం వాళ్ళు కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున రావడం జరిగింది. మీరందరికీ నాయి బ్రాహ్మణ సంఘం వాళ్ళు కూడా రావడం జరిగింది. వీళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ర్యాలీ స్టార్ట్ అయిన నుంచి ఎండ్ అయ్యేంత వరకు ఇదే విధంగా అందరు ఉండి మాకు అందరికి సహకారం అందించాలని మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన 17th వార్డ్ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాను. మరీ ముఖ్యంగా మా గరీబ్ నగర్ ఇంద్రనగర్ ప్రజలు, మా అమ్మ అనంతమ్మను యునానిమస్గా చేసినందుకు మరొక్కసారి వారికి వాదాభి వందనం చేస్తూ నాకు ఈ అవకాశం మంత్రి పాలన చేసినాక 600 కోట్ల రూపాయలు తెచ్చి అభివృద్ధి చేసిన ఈ వికారాబాద్ ప్రాంతాన్ని కానీ ఆ రోజు ఊడగొట్టబడిన పరిస్థితి వచ్చింది. కేసీఆర్ మాటలు విన్నా లేకుంటే ఆయన చేసిన వాగ్దానాలు విన్నా మనం మోసపోయి ఆ రోజు ఓట్లు వేసినాం. మళ్ళా మోసపోకండి. ఎన్ని కేసులు ఉన్నాయి? ఎప్పుడన్నా ప్రసాద్ కుమార్ ఏమైనా కేసు పెట్టినట్టు ఉంటే ఇదే ఎన్టీఆర్ చౌరస్త మీద చౌపట్టుతున్నారని చెప్పేసి ఎన్నికల కోసం కానీ అసత్యాలు, అబద్ధాలు, అవినీతి పనులు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ చేయాలి, కాంగ్రెస్ పార్టీ నాయకులు చేయరు. మరి ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజ్ కుమార్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన ఏదైతే దారి చూపించిందో ఆ దారిలో నడవడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని వస్తున్నారు. మీకు అందరికీ తెలుసు ఏకకాలంలో రైతుల రుణాల మాఫీ చేస్తాం. ఫస్ట్ సంవత్సరం 58 ఏళ్ళకి ఇంత ఎంత మందికి ఉంటే అంతమందికి పెన్షన్ 2000 రూపాయలు ఇస్తాం. మరి అదేవిధంగా నిరుద్యోగ పిల్లలు రాష్ట్రంలో 10 లక్షల మంది పిల్లలు ఉన్నారు. 100,000 ఉద్యోగాలు, చాలా మంది పిల్లలు నిరుద్యోగులు ఉంటారు. ఆ పిల్లలకు, నిరుద్యోగుల పిల్లలకు నెల ఖర్చు కోసము నెలకు 3000 రూపాయలు నిరుద్యోగ పుట్టిస్తాం. మరి అదేవిధంగా డబల్ బెడ్రూమ్ అయితే ఇయ్యాడు, మోసం చేసిండు. ఈ ప్రాంతంలో ఒక్క డబల్ బెడ్రూమ్ కూడా కట్టలేడు, కానీ ఒక్క ఇల్లు మాత్రం ఇలా ఎమ్మెల్యే టికెట్ రాని ఎమ్మెల్యే ఇలా కట్టించాడు ఒక ఇల్లు. మరి ఆయన మాత్రం ప్రజాధనం వృధా చేసి 300 కోట్లతోని 10 ఎకరాల నగరం నడిపొట్టున బుల్లెట్ ప్రూఫ్ ఇల్లు కట్టుకున్నాడు. 300 కోట్లతోని ప్రగతి భవన్ అని చెప్పి మనకు మాత్రం డబల్ బెడ్రూమ్ కట్టియలేదు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాము రాజశేఖర్ రెడ్డి టైంలో కూడా. మళ్ళా ఆ ఇళ్లకు అదనంగా ఇల్లు ఇస్తాము, 200,000 రూపాయలు నగదిస్తాము. మరి ఇంటి జగ ఉంటే ఆ జగ సర్టిఫికేట్ తీసుకొస్తే 500,000 రూపాయలు ఇస్తాం ఇల్లు కట్టుకోనికి నగదిస్తాం. మరి
ఎస్సీ ఎస్టీలకు అయితే ఒక్క రూపాయి ఒక్క లక్ష ఎక్కువ చేసి 6 లక్షల రూపాయలు ఇస్తాం. మరి డ్వాక్రా మహిళలు రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా బ్రహ్మాండమైన కార్యక్రమాలు నడుస్తుంది. డ్వాక్రా గ్రూప్ కు 1 లక్ష రూపాయలు ఫ్రీగా ఇస్తామని చెప్పి చెప్తున్నాం. మరి అదేవిధంగా బ్యాంకు నుంచి 10 లక్షల లోన్ ఇప్పించి మిత్రి మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుకుంటుందని చెప్తున్నాం. విద్యార్థ సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని వస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి తెలుసుకున్నారు, అరే ఇది కేసీఆర్ మోసం చేసుకోవాలని చెప్పేసి. ఇవాళ కాంగ్రెస్ వైపు ఉన్న వైజ్ఞానికులు ఆ రోజు 2014 కూడా శారదాగర్ ఎన్నికల సభలో కూడా ఏమన్నారు, మీరే మైనార్టీ బాయు, తమిళనాడు రాజశేఖర రెడ్డి 4% ఇచ్చిందో ఆ 4% తోనే మహిళ మైనార్టీ పిల్లలు ఇవాళ గొప్ప గొప్ప చదువులు చదువుకుంటున్నారు, ఎంప్లాయ్మెంట్ దొరుకుతున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఎస్సీ ఎస్టీ సప్తాన్ని ఎదుర్కొన్నదో మైనార్టీ సప్తాన్ని కూడా తీసుకొచ్చి మిమ్మల్ని ఎదుగుదల కోసం మేము ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. శాటిలైట్ వికారాబాద్ నగరం శాటిలైట్ టౌన్ గా పెద్దలు జైపాల్ రెడ్డి గారు దాన్ని తీసుకొని వచ్చారు. మీరున్నప్పుడు అది 200 కోట్లతో ఆగిపోయి ఈ ఎమ్మెల్యే గెలిచిన గెలిచిన ఎమ్మెల్యే కానీ గెలిచిన మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ దాన్ని పట్టించుకోలేదు. 2000 కోట్లు ఉన్నాయి కేంద్రంలో, ఎమ్మెల్యే అయిన తర్వాత 2000 కోట్లు కేంద్రంలో కూడా కాంగ్రెసే వస్తున్నది, రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ వస్తున్నది. మీ ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయితే మంత్రి అయితే 2000 కోట్లు వికారాబాద్ నగరాన్ని శాటిలైట్ సిటీ చేస్తా అని చెప్పేసి మీ ముందర వాగ్దానం చేస్తూ మరి ఆశీర్వదించి జీవించాలి. ప్రజాస్వామ్యాన్ని కోరే 4 పార్టీలు కలిసి ఇలా పోటీ చేస్తున్నాయి. ఎందుకంటే నియంత నియంతృత్వ రాజరిక పోగణ తెలంగాణని లూటీ చేసుకున్న కేసీఆర్ ను దింపాలంటే తెలుగుదేశం కాంగ్రెస్ టీజేఎస్ సిపిఐ 4 పార్టీలు ప్రజాస్వామ్యాన్ని కోరే పార్టీలు 4 పార్టీలు కలిసి ఇవాళ ఆయన దింపే కార్యక్రమాన్ని పెట్టుకున్నాయి. 12వ తారీఖు కుప్ప కొలిపోతున్నది కేసీఆర్ మొత్తం కుప్ప, ఆయన కుటుంబం కొలిపోతున్నది, ఆయన ఆయన ప్రభుత్వం కొలిపోతున్నది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్నది. మీరు ఆశీర్వదించి నన్ను ఎమ్మెల్యే చేసి ఎమ్మెల్యే చేయాలని చెప్పేసి మరొక్కసారి మీ పాదాలు వందనాలు చేసి అలీబాబా కేసీఆర్ గారు మిగిలిన నా చోరీ ఎవరు
మీరు చూస్తే విగ్రహాబాద్ గావ్ తో బంకి రహ గయా లేకిన్ చోర్ పహలే సే ఆ గయే థే చోరి కర్నే కేసీఆర్ గారు మీరు చూస్తే ఇంతవరకు 2014 లో ఆయన చెప్పిన మాటలు ఒక్క మాట కూడా ఇంతవరకు జరగలేదు తెలంగాణలో కూర్చుని అక్కడ నుంచి పనిచేస్తారు. మరి ఎందుకు ప్రజాసేవ చెప్పారు? ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఏం చెప్పారు? ఫస్ట్ ముఖ్యమంత్రి అయ్యేందుకు ముందు తెలంగాణ ఒక సెపరేట్ స్టేట్ అయితే తెలంగాణలో ఫస్ట్ ముఖ్యమంత్రి ఒక దళిత్ కమిటీ నుంచి ఒక ముఖ్యమంత్రి ఉంటారని చెప్పారు. ఎందుకంటే పవర్ చేతికి వంద వెంటనే డబ్బు సంపాదించడానికి ఇది ఈజీగా రూట్ ఉంది, కమిషన్ మ్యాన్ ఉండడానికి నాకు చాలా ఈజీగా రూట్ కనిపిస్తుంది అని చెప్పేసి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఇంతవరకు ఎడ్యుకేషన్ సిస్టమ్, ప్రతి మండలంలో ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది కానీ
चार्जेस इंतवरको अभी तक आप देखें तो पिछले साढ़े चार साल में 4,300 गवर्नमेंट स्कूल बंद किए हैं, कॉलेजेस बंद करवा के रखे हैं। उनका कहने का मतलब है कि आप पढ़े लिखो नहीं, साउंड सेट करो, आपकी माए अपना जेवर बेच के रात दिन अपने बच्चों को पढ़ाते हैं क्योंकि उनको लगता है हमारे बच्चे पढ़ लिख के लेंगे, लेकिन ये गवर्नमेंट जो है बच्चों को पढ़ाना नहीं चाहती। इसलिए पढ़ाना नहीं चाहती क्योंकि आप सवाल पूछोगे, आप पढ़ लिख के कुछ बन जाओगे तो आप में इतनी हिम्मत होगी कि आप सवाल पूछोगे। और ये जो एक नया नवाब हमें मिला है तेलंगाना में केसीआर, वो नया नवाब नहीं चाहता कि कोई सवाल उठाए। ऐसी गवर्नमेंट को क्या करना चाहिए, बच्चों के साथ क्या करना चाहिए, ये चेयाली चेप्पंडि। సార్ మీకు చెప్పారు బండి పంక్చర్ అయిపోయింది కదా, కార్ పంక్చర్ అవ్వలేదు అని నన్ను అడిగితే ఆ బండి కంపెనీ ఇంక పోయిందండి, కంపెనీ లేదు, కంపెనీ లేదు, ఇప్పుడు మార్కెట్ లేదు, క్లోజ్ చేసి వెళ్ళిపోయారు అందరూ. సరేండి, సో ఆ బండి కూడా మీరు చూస్తే ఆ బండి ఒక సింపుల్ ఎగ్జాంపుల్. మీకు కేసీఆర్ గారు ఏం చెప్తారు, ఆ బండి, ఆ బండి నాకు ఉంది, ఆ బండి నేను డ్రైవ్ చేస్తాను, ఆ బండిలో అలీబాబా చాలీస్ చోర్ బోలారు, అలీబాబాకి చార్ చోర్, ఆ బండిలో నేను ఉంటాను, నా చార్ చోర్ నాతో ఉంటారు, మిగిలిన ఎవరికి ఆ ప్రజాకి ఆ బండిలో జాగా లేదు. కానీ ఆయన ఏ ఆ బండి మీరు చూస్తే ఆ బండి డ్రైవ్ చేయడానికి మీకు ఏం కావాలి, బండి డ్రైవ్ చేయడానికి ఏం కావాలి, చెయ్యి కావాలి. ఈ చెయ్యి లేకుండా ఏమి జరగదు, అందుకంటే మళ్ళీ ఉద్యోగాలకు కావాలి, మహిళలకు సురక్ష కావాలి, బిజినెస్ పెరగాలి, మీకు ఏం కావాలి. మహిళలకు నేను ముఖ్యంగా చెప్పాలి, మీరు ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, మీరు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అయితే కాంగ్రెస్ గెలిన తర్వాత ఇమ్మీడియట్ గా ఫస్ట్ మహిళలకు సురక్షకి ఒక కమిషన్ ఉంటుంది, సెకండ్లీ మహిళలకు ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కోసం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉంటుంది, ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లో మీరు ఒక పని స్టార్ట్ చేయడానికి 1,00,000 రూపాయలు మేము ఇస్తాం, తర్వాత ఆ గ్రూప్ కి ఇంట్రెస్ట్ లేకుండా 10,00,000 రూపాయలు గవర్నమెంట్ మీకు వస్తుంది. गटर का नाला उधर है, उधर से गैस बना, पकोड़ा बेचो, उसमें भी अभी डाउट है, बोलते वो चाय नहीं बेचे थे कभी, नहीं वो भी आ गया, अभी बोलते वो कभी चाय बेची नहीं थी, उसकी कोई हिस्ट्री नहीं है कि वो चाय बेचे थे. सेंट्रल में इलाके पानी जरूरत नहीं, नाम बदलो, मजहब के नाम पे हमारे बीच झगड़ा पैदा करना, मजहब के नाम पे हमारे बीच एक खोट लाना, मजहब के नाम पर हमारे बीच जो एक गहराई रिश्ता है उसमें दरार लाना, सिर्फ यही बातें आपको सेंट्रल और यहाँ पे आपका स्टेट गवर्नमेंट सिखाता है. आपसे सिर्फ इतनी दरख्वास्त करूंगी, 7 तारीख को जब आप वोट दोगे आप ये जरूर सोचिएगा कि जब कांग्रेस गवर्नमेंट थी, వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పని ఎలా జరిగింది. కిసాన్, ఆ కిసాన్ కి ఎంత పెద్ద ప్లస్ ఉంది, అప్పుడు యూపీఏ గవర్నమెంట్ పవర్ లో ఉన్నప్పుడు 72,000 crores ఖర్చు మాఫ్ చేశాం. ఇంతవరకు తెలంగాణలో ఈ 4.5 ఇయర్స్ లో 4,500 కిసానులకు ఆత్మహత్య చేశారు. కానీ కేసీఆర్ గారు వెళ్ళారా, ఎవరన్నా చూశారా కిసాన్ కి నేను ఇది పని చేస్తాను, ఇది సరిగా చేస్తాను, చేశారా? ఏం చేయలేదు. ఈ మేనిఫెస్టో కూడా మీరు చూస్తే కిసాన్ కి ఏముంది దాంట్లో, ఇరిగేషన్ ఉంటే కూడా డెఫినెట్ గా కంపల్సరీ 6% కమిషన్ అయితే నేను పని చేస్తానని చెప్తారు. ఇలాంటి వాళ్ళని ఇంటికి పంపించారు.
यार चोरी बहुत हो गई, थोड़ा इंसानियत भी होनी चाहिए। कब तक सिर्फ आप ही कमाओगे? आपका किसी का बिजनेस कोई बढ़ा? जीएसटी, सर्विस टैक्स, डिमोनिटाइजेशन, बिजनेस ఏదైనా పెరిగిందా మీకు? బిజినెస్ పెరగలేదు కదా? కానీ కేసీఆర్ గారి ఇంట్లో చూస్తే బిజినెస్ 400% పెరిగింది ఆయన కుటుంబం. 400% ఒక పర్సన్ 4% కాదండి, 400% బిజినెస్ పెరిగింది. వో జాదు కి చడి కొన్సీ జరా హమ్కో భీ బోలే కి హమ్ భీ థోడా కమాయే, हाँ? लेकिन वो हमको नहीं दिखाएंगे, हमारे साथ सिर्फ चोरी करेंगे। और जो आप देखते हैं पब्लिसिटी, ये तेलंगाना स्टेट मोत्तो एकड़ चूस्ते आ पिंक बैनर लो केसीआर गारु मोहन तेलुस्तुंदी। आ डिक्टेटरशिप निजाम उन्नप्पुडु आ डिक्टेटरशिप मेम चूसाम, आ डिक्टेटरशिप ई रोज मल्ली उंदी तेलंगाना लो। मैं जो बोला सिर्फ वही करना है, सब मेरे पैर की जूती के नीचे, मेरे ऊपर कोई नहीं। ఇలాంటి పని జరుగుతుంది. మీరు చూడండి ఆయన ముఖం ఉంది అంతే, ఇంకా ఎవరి ముఖం లేదు ఆ బ్యానర్స్ లో పోస్టర్స్ లో. కానీ అక్కడ మోదీ గారు సెంటర్ లో, మోదీ గారు 4,500 crores సెల్ఫ్ పబ్లిసిటీకి స్పెండ్ చేస్తారు. ఇక్కడ కేసీఆర్ గారు ఎంత స్పెండ్ చేస్తారు నేను అడిగాను, చెప్పరంట, చెప్పను, ఎందుకు చెప్పాలి చెప్పారు. కానీ ఆ డబ్బు మీ డబ్బు, మీరు టాక్స్ కట్టారు కదా, లంచం తీసుకుంటారు కదా, బ్రైబరీ ఉంది కదా, ఆ బ్రైబరీలో మీరు పబ్లిసిటీ చేస్తారు. సో జవాబు ఇవ్వాలి. యహాన్ పర్ హమారే లియే బహుత్ జరూరీ హో జాతా హై కి జబ్ ఆప్ 7 తారీఖ్ కో వోట్ డాలే, ఆప్ యే మన్ మే జరూర్ రఖే కి 9 తారీఖ్ కో వో మా జిస్నే హమే తెలంగాణా దియా, वो माँ जिसने हमसे कहा कि मैं हमेशा आपके साथ हूं, वो माँ जिसने कहा कि ये मेरे बच्चे हैं और इनकी, इनका सुख दुख, इनकी देखभाल मेरी जिम्मेदारी है, वो माँ जो आज भी आपके लिए, यहाँ का किसान मरता है तो वो मां रोती है, यहाँ का एक नौजवान मरता है तो वो मां रोती है, और वो माँ है सोनिया गांधी जी। తెలంగాణలో కంప్లీట్ గా ఫుల్ మెజారిటీలో కాంగ్రెస్ మహాకూటమి గెలవాలి. చేస్తారా? మీరు అందరూ చేస్తారా? మళ్ళీ వస్తాను. टीआरएस गवर्नमेंट हर फ्रंट पे फेल हो चुकी है। आपने देखा है, आप लोग ने वोट दिया, 5 साल चलाने के लिए वोट दिया, बट वो बिल्कुल 9 महीने पहले ही अपनी गवर्नमेंट गिरा दी। इसलिए जल्दी इलेक्शन कर दो, घर में तो हमको फार्म हाउस में जाके रेस्ट लेने दो। तो सीएम का काम यही, केयरटेकर सीएम थे, केसीआर साहब खाली फार्म हाउस में रहते, रेस्ट लेते, उनको कोई काम करने से इंटरेस्ट नहीं है। सेक्रेटेरिएट में मेरे ख्याल में 4.5 साल में 3 या 4 बार गए, और वो भी कहते हैं कि सेक्रेटेरिएट बेकार जगह है। जब सेक्रेटेरिएट बनी है, बन के 60-70 साल हो गए, और इतनी अच्छी जगह में इतने चीफ मिनिस्टर वहाँ पे आए काम करने गए, बट ये काम करना ही नहीं चाहते, क्योंकि जहाँ तक है मैं सुनता हूँ ये बिल्कुल काम नहीं करना चाहते। ये पूरे गलत गलत आपके लिए फॉल्स प्रॉमिस के 12% कर दो, बोले 12% तो कर ही नहीं सकते थे, गलत बोले, पूरी प्रॉमिस जो भी वादे किए थे सेंटर में जो हो रहा है वो हाल यहाँ पे भी वही हो रहा है। सेंटर में जो आदमी लोग मोदी साहब बोल रहे, बड़े बड़े वादे कर रहे, कोई वादे, एक वादा भी पूरा नहीं हुआ। और यहाँ पे भी टीआरएस वालों ने इतने बड़े बड़े वादे किए, बोले हमने तेलंगाना दिलाया, कोई भी तेलंगाना नहीं दिलाया, हम लोग ने तेलंगाना दिलाया, कांग्रेस पार्टी ने तेलंगाना दिलाया। अगर आप पीछे अगर लिखा के कोई यूट्यूब में देखेंगे, मैं खुद वहाँ पे मैडम स्पीकर मैडम के वालिद था, वहाँ पे लोग में चिल्ली अपने मिर्च का पाउडर हुए फेंकने गए थे, मेरे आँख में भी गया था, बट मुझे उतना फर्क नहीं पड़ा, क्योंकि मैं अभी खेल रहा हूँ ना, तो मुझे उतना फर्क नहीं पड़ता, आँख में मिर्ची जाए या कुछ जाए, अगर खेलने के टाइम बहुत फर्क पड़ता था, बट लेकिन
इन्हें इतना रुका है तो फिर कांग्रेस पार्टी ने ही अपने तेलंगाना को दिया है। अगर ये कहते हैं कि तेलंगाना को दिया, बिल्कुल सरासर झूठे। आप लोग देख लिया है क्योंकि 5-4.5 साल में आपने देखा कोई डेवलपमेंट नहीं हुआ, क्योंकि हमें विकाराबाद डेवलपमेंट खाली चिवल्ला तक रोड अच्छे, उसके बाद आप रोड देखिए इतने बेकार रोड से। अभी टांडूर से आ रहा था तो बहुत बेकार रोड, कोई काम आपके टीआरएस उन्होंने काम नहीं किया। देखिए दो बड़े बड़े लीडर अब जुड़ चुके हैं, राहुल जी और चंद्रबाबू नायडू सर, और उसके साथ सीपीआई और कोड़ेसाराम साहब बिल्कुल जुड़ चुके हैं। आप लोग महाकुटुमी को जिताइए, उसके बाद में आप डेवलपमेंट देखिए, क्योंकि अगर जब तक आप नहीं जिताएंगे महाकुटुमी को तो आपका कोई डेवलपमेंट नहीं होगा। क्रिकेट में क्या होता है, एक मैच अगर हारे तो 2 दिन के बाद दूसरा मैच फिर खेल सकते हैं, जीतने का मौका रहता। बट पॉलिटिक्स में अगर इलेक्शन हार गए तो 5 साल एंजॉय करना पड़ता, खाली घर में बैठो, खाली रोते रहो। तो रोना चाहेंगे कि आप लोग नहीं ना, आप तो जीतिए जीतिए, आप जीत आएंगे तो सब जन इतने यंग जवान लड़के हैं और औरतें भी, इतने लोग जो भी ठहरे हुए यहाँ पर भी है, सब लोग मैं उनका आपका बहुत बहुत शुक्रिया अदा करता हूँ इतने ज्यादा। खुशबू मैडम ने आपके आपको काफी कहा होगा, उनकी बात सुनिए, अगर मेरी बात नहीं सुने बट लेडीज की तो बात सुनिए, औरत की बात तो सुनना चाहिए बिल्कुल। तो मैं यही कहूँगा कि आज बिल्कुल टाइम खत्म हो चुका है, प्रशांत साहब बहुत जबरदस्त इंसान है, आपने बहुत मेहनत की जरा, जो इलेक्शन टाइम में इतना आसान नहीं होता, बहुत मेहनत करना पड़ता। आप में जितने भी यहाँ के यूथ कांग्रेस के लीडर थे, टीडीपी के जो भी जितने महाकुटुंबी के जितने भी लीडर थे, जितने भी यंग लड़के, उनसे यही गुजारिश करूंगा कि आप बिल्कुल भारी मत में वोट डाले जाए, क्योंकि जुम्मे का दिन है, खुदा के वास्ते थर्सडे के दिन जल्दी सो जाइए, नहीं तो जुम्मे के दिन सोते रहेंगे वोट चले जाएगा। सुबह में जल्दी जल्दी जुम्मे के दिन जाइए, वोट डालिए, फिर उसके बाद में आके नाश्ता करिए, खाना खाइए, फिर नमाज पढ़ने गए तो नमाज में जाके दुआ करिए प्रसाद साहब के लिए, हमने वोट डाला और प्रसाद साहब जीतना चाहिए। कांग्रेस को डालेंगे ना पूरे, तो मैं बहुत खुश हूँ आपके बीच में आके। मैं पैन तो खत्म हो गया है, तो आपको सबको पता है कि कांग्रेस के हाथ के पंजे को वोट डालना है, और प्रसाद साहब को जितने भी यूथ लड़के हैं उनको भी कामयाबी होगी, क्योंकि मैं सब लोग से छक्का मैं, आप छक्का मारो मैं नहीं मार सकता, आप छक्का मारो मैं खेलना, मैं छक्का मार के आपको खुश कर दिया, अब आप छक्के मार के मेरे को और प्रसाद साहब को और खुश मैडम, क्योंकि बहुत इंपॉर्टेंट है आपका छक्का मारना, क्योंकि आप लोग देखिए पॉलिटिक्स में क्या होता है। मुझे 12-13 साल लगे टेस्ट मैच खेलने, बट लेकिन एक इलेक्शन एक महीने में मैं जीत गया। तो प्रसाद साहब भी मेरे ख्याल में काफी मेहनत की, उन्होंने बहुत हर आदमी से मिला, हर लोग से मिले, आपका फर्ज बनता है कि उनको जिताइए, महाकुटुंबी को जिताइए, कांग्रेस पार्टी को जिताइए, कोई कांग्रेस पार्टी ऐसी पार्टी है, सेक्युलर पार्टी है, हर बार आगे रहेगा। और जितने भी लोग यहाँ पे माइनॉरिटीज के SC BC जितने भी है, तो मैं सबसे गुजारिश करूंगा कि एक तरफा वोट डालिए और कांग्रेस पार्टी को महाकुटुंबी को जिताइए। ये पूरा मैसेज पूरा तेलंगाना में जाना चाहिए, यहाँ से आप लोग के जितने रिश्तेदार हैं, आप लोग पूरा बोला के जो वोट गिरेगा माइनॉरिटीज का, जितने भी बिजनेसमैन का जितने भी, वो कांग्रेस की तरफ गिरेगा और महाकुटुंबी की तरफ गिरेगा, तो हम लोग जीतेंगे। हम इंशाल्लाह जरूर आपसे फिर आगे मिलेंगे। बहुत बहुत शुक्रिया आप लोगों ने इतनी तादाद में आए, मेरा आने के लिए आपने बहुत आसान कर दिया था, जाने के लिए भी थोड़ा आसान कर दीजिएगा। बहुत बहुत शुक्रिया।